సామాన్యులను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఏ హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులకు 4000 నగదు సహాయం ఎన్నికల జిమ్మికి అని ఆరోపించారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్రజలు మంచి ఆదరణ వచ్చిందన్నారు. ఈ నెల 15 నుండి 3వ విడత బస్సు యాత్రకు సన్నద్ధమవుతామని కూడా తెలిపారు. ఇక వరంగల్లో జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఆర్ భవన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు వరంగల్లో గెలుస్తామని, బస్సు యాత్రకు మంచి ఆదరణ వస్తుందని ఆయన అన్నారు. ఏ విధంగా కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు మోసపోయిందనే విషయాన్ని లోతుగా తీసుకుపోతూ, ఒక జాతీయ పార్టీగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా, సోషల్ జస్టిసే మా ప్రధాన ఎజెండాగా ముందుకుపోయే పార్టీగా, మేము కూడా ఏమేమి చేయదలుచుకున్నో చెప్పుకుంటూ పోతూ, తప్పనిసరిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12కి 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్న విషయం సంతోషంగా మీతో నేను పంచుకుంటున్నాను.